ఎంసీలోని యాంకర్ బింగ్ ఎవరనే ప్రశ్న ఎప్పట్లలో మిగిలిపోయింది. ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ తో పాటు అప్కమింగ్ గా ఎంసీలోని మరొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరగబోతుంది, విజన్ అండ్ అల్ట్రాన్ గురించి. అది కేవలం ప్రాజెక్ట్ లాగా కాదు, ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా, అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంతోపాటు గోస్ట్ రైడర్ గురించి, వుల్వరీన్ అండ్ స్పైడర్ మ్యాన్ గురించి కూడా ఒక పాయింట్ తెలుసుకోవాలన్నమాట. దాని గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. బట్ ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలా మంది రీసెంట్ గా అడుగుతున్న న్యూస్ ఏంటంటే, బ్రో ఇప్పుడు మార్వెల్ గురించేనా, డీసీ గురించి ఏమైనా కొత్త అప్డేట్స్ ఉన్నాయా, ముఖ్యంగా డీసీ యూనివర్స్ లో ఏదైనా ఎక్సైటింగ్ డెవలప్మెంట్ జరుగుతుందా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. డీసీ యూనివర్స్ ఇంకా స్క్రాచ్, అంటే ఇంకా స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది. ఎక్సైటింగ్, క్రాస్ ఓవర్, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ పాత యూనివర్స్ లో వచ్చేవి, లాస్ట్ గా ఫ్లాష్ సినిమా తోటి. ఇప్పుడు అప్కమింగ్ గా జేమ్స్ గన్ రీబూటెడ్ యూనివర్స్ లోని అంతా స్టార్టింగ్ డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి కాస్త టైం పడుతుంది అనమాట. వాటికి సంబంధించి ఆ ప్రాజెక్ట్స్ గురించి ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేసేసాడు. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవైటెడ్ జోకర్ పార్ట్ యొక్క టీజర్ ట్రైలర్స్ కూడా మనం ఆల్రెడీ చూసేసాం. ఇంకా మిగిలింది ఫిల్మ్ చూడటమే తప్పించి అప్కమింగ్ గా ఆ సినిమాలో క్యామియో ఉంటుంది, క్రాస్ ఓవర్ ఉంటుంది, ఇలాంటి అప్డేట్స్ రావు కదా. బ్యాట్మెన్ 2 కూడా పోస్ట్ పోన్ అయింది. ఆ బ్యాట్మెన్ 2 గురించి కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే ఆల్రెడీ చేశాను, ఇంకా వస్తే అప్కమింగ్ గా తర్వాత చేస్తాను. బట్ ప్రస్తుతానికి ఎంసీలోని అవుట్ ఆఫ్ ది బాక్స్ గా, క్రాస్ ఓవర్ గా, మల్టీవర్స్ గా కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించిన ఒక అప్డేట్, అంటే అందరూ షాక్ అయ్యే అనౌన్స్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఇచ్చే వరకు ఆ హైప్ అలానే ఉంటుంది అనమాట. ఎన్ని ఫిల్మ్స్ ఫ్లాప్ అయినా, ఎంత పార్టీ క్రియేట్ అయినా దానికి ఉండాల్సిన హైప్ సపరేట్ గా ఉంటుంది కాబట్టి తెలుసుకోవాల్సిన డౌట్స్ కూడా అంతే ఉంటాయి. పోతే ఆన్లైన్ లో క్యాన్సల్డ్ అవెంజర్స్ ద క్యాంగ్ డైనెస్టీ యొక్క లీక్డ్ ప్లాట్ బాగా వైరల్ అవుతుంది. ఆ ఫిల్మ్ యొక్క ప్లాన్స్ అనేవి అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయాయి కదా, అవి ఏ విధంగా ఉండేవని తెలుసుకోవడానికి ఆన్లైన్ లో చాలా మంది, మీలో చాలా మంది కూడా తెలుసుకుని ఉంటారు. అయితే ఆ ఫిల్మ్ లోని హ్యూగ్ జాక్మెన్ వుల్వరిన్, డెడ్పూల్ అండ్ వుల్వరిన్ తర్వాతనే అనుకోండి, ఆ తర్వాత ఆ వుల్వరిన్ తో పాటు నికోలస్ కేజ్ యొక్క గోస్ట్ రైడర్, దాంతోపాటు మరి ముఖ్యంగా టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్, వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్ గా క్యాంగ్ డైనెస్టీలోని ఆ ప్లాట్ డీటెయిల్స్ లో ఉన్నారనమాట. అంటే సీక్రెట్ వార్స్ ఈవెంట్స్ మొదలు అవ్వక ముందు. రీసెంట్ గా ప్లాట్ లో ఉన్నది ఏంటంటే, క్వాంటమ్ మేనియా ఫిల్మ్ పోస్ట్ క్రెడిట్స్ లోని కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ అతను చనిపోయాడు కదా అని చెప్పి అందరిని పిలిచి ప్లాన్ ని మొదలు పెడతారనమాట. అయితే వాళ్ళు చనిపోయాడని డిస్కస్ చేసేది క్వాంటమ్ మేనియా ఫిల్మ్ లో వారియర్ క్యాంగ్ గురించి అనుకుంటాం. బట్ ప్లాట్ ప్రకారం ఏంటంటే, లోకి టీవీ సిరీస్ లో హీ హూ రిమైన్స్ చనిపోయాడు కదా, తను చనిపోక ముందు ఈ అన్ని క్యాంగ్ వర్షన్స్ ని ఆపుతాడు, అందరినీ కంట్రోల్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే తను చనిపోతాడో వీళ్ళందరికీ ఫ్రీడమ్ దొరికిపోతుంది కంప్లీట్ గా. పోతే ఇక్కడికి వచ్చిన చాలా డిఫరెంట్ క్యాంగ్ వర్షన్స్ వాళ్ళకు ఒక్కొక్క యూనివర్స్ కావాలి అన్నట్టు సర్దుకుంటారు అనమాట. నీకు ఈ మల్టీవర్స్ ని నువ్వు రూల్ చేసుకో, నాకు ఈ మల్టీవర్స్ ని నేను రూల్ చేస్తా అని చెప్పి సర్దుకొని మొత్తం అల్లకల్లోలం క్రియేట్ చేస్తారు. వీళ్ళని ఎలా ఆపాలని టీవీ చాలా రూట్స్ ని వెతుకుతుంది. లోకీ కూడా వస్తాడు, ఆపలేడు. ఏ ప్లాన్ తో వీళ్ళని ఆపాలో కూడా వీళ్ళకి అర్థం కాదు. అప్పుడే వీళ్ళకి ఒక కొత్త ప్లాన్ వస్తుంది, డిఫరెంట్ యూనివర్సెస్ లో ఉన్న యాంకర్ బీంగ్స్ ని తెచ్చి ఎలా అయినా క్యాంగ్ ని అడ్డుకోవాలి, ఆపాలి అనే టైప్ ఆఫ్ ప్లాన్. అందులో కొంతమంది యూనివర్సెస్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయాయి అనమాట. డిస్ట్రాయ్ అయిపోయిన మీ యూనివర్స్ ని తిరిగి కాపాడుకోవాలన్నా అండ్ మిగిలి ఉన్న యూనివర్సెస్ ని సేవ్ చేయాలన్నా నువ్వే ఇప్పుడు మెయిన్ హీరో అన్నట్టు వుల్వరిన్ ని తీసుకొస్తారు. దాంతోపాటు నికోలస్ కేజ్ యొక్క గోస్ట్ రైడర్ ని కూడా తీసుకొస్తారు అనమాట. అవును, డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ లో కూడా నికోలస్ కేజ్ యొక్క గోస్ట్ రైడర్ క్యామియో ఉండాల్సిందే, బట్ అనుకోని విధంగా పెట్టలేదని చెప్పి ర్యాన్ రోనల్స్ కూడా తెలిపారు అనమాట. సో ఈ నికోలస్ కేజ్ కూడా వాళ్ళ యూనివర్స్ లో యాంకోబింగ్ మంచి నాస్టాల్జియాగా కుదురుతుంది. దాంతోపాటు టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ ని కూడా తిరిగి తీసుకొస్తారనమాట. సో వీళ్ళ ముగ్గురు కలిసి మెయిన్ లీడ్ గా ముఖ్యంగా కనిపిస్తారు. ఆ తర్వాత మరికొంతమంది సూపర్ హీరోస్ యాడ్ అవుతారు, బ్లేడ్ అండ్ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ఇలా కాకపోతే మెయిన్ లీడ్ గా వీళ్ళ ముగ్గురు ఉన్నట్టు క్యాంగ్ డైనెస్టీలోని. వీళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ తో పాటు ఆల్రెడీ ఎంసీలోని మల్టీవర్స్ విషయంలోని చాలా దెబ్బలు పడ్డాయి అనమాట. మొన్న మార్వెల్స్ లోని ఆమె ప్యారల్ యూనివర్స్ కి వెళ్ళింది మౌనికా ర్యాంబో, దాంతోపాటు డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ పోస్ట్ క్రెడిట్స్ లో కూడా ఇన్కర్షన్స్ గురించి రిఫరెన్స్ ఉంది కదా. ఇలా మల్టీవర్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వలన ఇన్కర్షన్స్ క్రియేట్ అవుతాయి అనమాట. అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్, అదే ఎర్త్ 1305, ఎర్త్ 616 రెండు కూడా కలైడ్ అవుతే ఒక ఎర్త్ నాశనం అయిపోతుంది. ఆ ఒక్క మిగిలిన ఎర్త్ ని సేవ్ చేసుకోవడానికి అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ వాళ్ళ ఎర్త్స్ ని సెపరేట్ గా సేవ్ చేసుకోవడానికి ఇద్దరు కూడా తలపడతారు అనమాట. దాని ద్వారా క్రియేట్ అయిన బ్యాటిల్ వరల్డ్ అనేది కంప్లీట్ గా సీక్రెట్ వార్స్ ఈవెంట్స్ లోనే జరుగుతుంది అనమాట స్టోరీ. బట్ ఆ డీజీ ని డూమ్ గా అనౌన్స్ చేసిన తర్వాత, అవెంజర్స్ డూమ్స్ డే వచ్చిన తర్వాత క్యాంగ్ డైనెస్టీని కంప్లీట్ గా అరెస్ట్ చేయట్లేదు. అంటే ప్లాన్ ప్రకారం మల్టీవర్స్ గానీ ఒకే విధంగా ప్లాన్ చేసుకున్నాం, ఆల్మోస్ట్ అదే విధంగా ఎండ్ అవుతుంది. కాకపోతే క్యాంగ్ క్యారెక్టర్ ని తీసేసి ఆ ప్లేస్ లో డాక్టర్ డూమ్ ని పెడుతున్నాం జస్ట్ రిప్లేస్మెంట్ అనేది మాత్రం ఇన్సైడర్స్ నుండి రిపోర్ట్స్ న్యూస్ వచ్చాయి. కాబట్టి అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఆల్రెడీ మనకి ఎర్త్ 1305 తోటి క్రాస్ ఓవర్ ఫిల్మ్ ని కూడా తీశారు కాబట్టి ఆ జరగాల్సిన సీక్రెట్ వార్స్ యొక్క కాన్సెప్టే అది, ఇంకా మార్చలేరు. కాకపోతే డాక్టర్ డూమ్ వల్ల మల్టీవర్స్ థ్రెట్ అంతా కూడా వచ్చినట్టు డూమ్స్ డే లో చూపించవచ్చు ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఈవెంట్స్ తర్వాత. ఈ అవెంజర్స్ డూమ్స్ డే యొక్క ప్లాట్ పాయింట్స్ రివీల్ అయిన తర్వాత వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో చేశానులేండి. అయితే ఇప్పుడు ఆ ఓల్డ్ ఒరిజినల్ కాన్సెప్ట్ లోని హ్యూగ్ జాక్మెన్ వుల్వరిన్, టోబీ మాగ్వైర్ స్పైడర్ మ్యాన్ అండ్ గోస్ట్ రైడర్ నికోలస్ కేజ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు మెయిన్ లీడ్ గా ఆల్మోస్ట్. మరి ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్ డే లో కూడా వీళ్ళే ఎగ్జాక్ట్ గా ఉంటారా? నో, ప్రస్తుతానికి ఇద్దరు కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు.
టోబీ మెగ్వైర్ సీక్రెట్ వార్స్ లోని అప్కమింగ్ ఫిల్మ్స్ లో ఖచ్చితంగా కనిపిస్తాడు. స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ లో కూడా కనిపించే అవకాశం ఉందన్నమాట ఆ తర్వాత ఈవెంట్స్. అండ్ హ్యూగ్ జాక్మాన్ ఆల్రెడీ డెడ్ పూల్ అండ్ వల్వరీన్ లో చూపించి మీ అవసరం మళ్ళీ తిరిగి ఉండొచ్చు అన్నట్టు కూడా రిఫరెన్స్ చూపించారు కాబట్టి హ్యూగ్ జాక్మాన్ వల్వరీన్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ మాత్రం ఉండడన్నమాట. అంటే ఈ క్యామియోని డెడ్ పూల్ అండ్ వల్వరీన్ లో క్యాన్సిల్ చేశారు, ఆ ఐడియా అవ్వలేదని మాత్రమే కాదన్నమాట, స్టిల్ గోస్ట్ రైడర్ ని ఎంసీలో ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేయాలనే ప్లానింగ్స్ ఐడియాస్ గురించి చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు కానీ ఏది వర్క్ అవ్వట్లేదు, క్లారిటీ రావట్లేదు అనమాట. అంటే స్టిల్ ఇంకా వాళ్ళు అదే పనిలో ఉన్నారు తప్పించి ఫిక్స్ అవ్వలేదు గోస్ట్ రైడర్ ని ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చెప్పి. కాబట్టి నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ అయితే మాత్రం ఈ విధమైన ఆ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం కంటిన్యూ అవడు. అండ్ రయాన్ గోస్లింగ్ ని అప్కమింగ్ గోస్ట్ రైడర్ గా ఆ అప్డేట్స్ వస్తున్నాయి. బట్ స్టిల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడానికి కారణం అదే అనమాట, గోస్ట్ రైడర్ ని మల్టీవర్స్ ద్వారా చూపించాలా లేదంటే ఏ విధంగా చూపించాలా అనే ఐడియాస్ గురించి ఎదురు చూస్తున్నారు. బట్ బ్లేడ్ ఫిల్మ్ లో మిడ్ నైట్ సన్స్ ని చూపించే అవకాశం ఉంటుంది ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం. ఆ స్క్రిప్ట్ ఆల్రెడీ మొత్తం మారిపోయి, డైరెక్టర్ మారిపోయి, మొత్తం ఆ సినిమా మళ్ళీ మళ్ళీ మారుతూనే వస్తుంది కాబట్టి ఆ మిడ్ నైట్ సన్స్ ఐడియా కూడా ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. నేనేమో అప్పుడు ఆ మిడ్ నైట్ సన్స్ అప్డేట్ రాగానే ఆ మిడ్ నైట్ సన్స్ కామిక్ ఆర్జిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బట్ ఇప్పుడు మొత్తం బ్లేడ్ యొక్క ప్లాట్ మళ్ళీ మారిపోయింది, డైరెక్టర్ మళ్ళీ మారిపోయాడు. సో ఒకవేళ ఆ ప్లాట్ ప్రకారం ఉండుంటే మాత్రం గోల్డ్ షేడర్ ని మిడ్ నైట్ సన్స్ గా చూపించి ఉండేవాళ్ళు. సో స్టిల్ క్లారిటీ లేదు కాబట్టి ఆ క్యారెక్టర్ అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. పోతిక ఎంసీయూ ఎర్త్ 616 లోని యాంకో బింగ్ ఎవరు, ఎర్త్ 1005 లోని లోగన్ లాగా ఇక్కడ కూడా ఐరన్ మ్యాన్ టోనీ స్టార్క్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి తనే అయ్యే అవకాశం ఉందా, లేదంటే డాక్టర్ స్ట్రేంజ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే క్యాప్టెన్ అమెరికా అయ్యే ఛాన్స్ ఉందా, ఈ విధమైన థీరీస్ ఆన్లైన్ లో బాగా వైరల్ అవుతున్నాయి. ఎవరనే క్లారిటీ ఈ కాంగ్ డైనసీ ఐడియాస్ లోని రివీల్ అయిపోయింది అనమాట. ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ నే మెయిన్ యాంకో బింగ్ గా ఎర్త్ 616 లో చూపిద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐడియా మారిపోయింది. ప్రస్తుతానికి డెడ్ పూల్ అండ్ వల్వరీన్ చూసిన తర్వాత నాకు అనిపించేది ఎర్త్ 616 కి యాంకో బింగ్ అవసరం లేదు, ఎందుకంటే అక్కడ క్లియర్ గా పారాడాక్స్ చెప్తాడు మొత్తం మల్టీవర్స్ లోనే ఎర్త్ 616 బెస్ట్ యూనివర్స్ అండ్ టాప్ యూనివర్స్, దాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం, మొత్తం అంతా ఇక్కడే నడుస్తుంది, బ్లా 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 అంటాడు. అండ్ మరీ ముఖ్యంగా ఏదైనా యూనివర్స్ లో ఆ యాంకో బింగ్ చనిపోతే వాళ్ళ రియాలిటీ మొత్తం చనిపోవడానికి ఎన్నో వేల సంవత్సరాలు పట్టొచ్చు, 100 ఇయర్స్ పట్టొచ్చు, కొన్నిసార్లు ఫాస్ట్ గా కూడా అయిపోవచ్చు, దాని గురించి మేము వెయిట్ చేస్తూ ఉంటాం, మెయిన్ టైం నేను దెబ్బ తినకుండా అంటాడు. సో ఇదంతా కూడా కాపాడేది ఎర్త్ 616 గురించి అయితే ఎర్త్ 616 డిస్ట్రాయ్ అవ్వడం, రియాలిటీ చనిపోవడం లాంటివి ఉండకపోవచ్చు. ఒక యాంకో బింగ్ కాన్సెప్ట్ అనేది ఎర్త్ 616 కి పెడితే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అన్నట్టు, కంప్లీట్ టీవీఏ కూడా ఉండదు అనమాట అప్పుడు కాపాడడానికి. కాబట్టి నాకైతే అలా అనిపించింది అనమాట ఆయన ఇచ్చిన ఎలివేషన్ బట్టి అవసరం లేదు ఎర్త్ 616 కని. ఒకవేళ ఎర్త్ 616 కి జస్ట్ లైక్ ఎర్త్ 1005 లాగా ఒకవేళ యాంకో బింగ్ ఉంటే మాత్రం ఆ యాంకో బింగ్ చనిపోగానే వాళ్ళ రియాలిటీ అండ్ వాళ్ళ యూనివర్స్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోదు. సో ఒకవేళ టోనీ స్టార్క్ అయినా సరే ఎర్త్ 616 డిస్ట్రాయ్ అవ్వడానికి ఎంతో టైం పట్టచ్చు అనమాట, దానికి వీళ్ళందరూ కూడా టీవీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి. కానీ పారాడాక్స్ అంత వెయిట్ చేయడం ఇష్టం లేదు, బోర్ కొడుతుంది అని చెప్పి ఎర్త్ 1005 యాంకో బింగ్ చనిపోయాడు కదా, ఫాస్ట్ గా వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం అని చెప్పి టైం రిపర్ ని కనిపెడతాడు అనమాట, అది ఇల్లీగలే. ఇప్పుడు ఎలానో వాడిని లోపనేశారు కాబట్టి ఏదైనా యాంకో బింగ్ చనిపోతే ఆ రియాలిటీ చావడానికి చాలా టైం పడుతుంది. సో ప్రస్తుతానికి అదనమాట. అయితే మొన్న వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వాండావిజన్ సిరీస్ లో మనం వైట్ విజన్ ని చూసాం, ఆ వైట్ విజన్ ఎక్కడికి వెళ్ళడం మనకు తెలియదు, అదొక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ వైట్ విజన్ గురించి ఒక సెపరేట్ టీవీ సిరీస్ డెవలప్ చేస్తున్న విషయం అఫీషియల్ గా అప్డేట్ అయితే వచ్చింది, అది మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వైట్ విజన్ సిరీస్ అనేది విజన్ క్వెస్ట్ గా పెట్టబోతున్నారు అనమాట. ఈ ప్లాట్ లోని అల్ట్రాన్ అఫీషియల్ గా తిరిగి వచ్చేలాంటి ప్లానింగ్స్ కూడా ఉన్నాయంట. సేమ్ ఆ వాయిస్ యాక్టర్ ని అండ్ మొత్తం స్క్రిప్ట్ ని కూడా ఆల్మోస్ట్ రెడీ చేసుకుంటున్నారంట అల్ట్రాన్ ని తిరిగి తీసుకురావడానికి. అల్ట్రాన్ తిరిగి వచ్చే అవకాశాలు అనే రిపోర్ట్స్ ఎప్పట్లలో ఉన్నాయి, ముఖ్యంగా చాలా థీరీస్ ప్రకారం ఆర్మర్ వార్స్ లో వస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు విజన్ క్వెస్ట్ అనేది అనుకోకుండా సడన్ గా ఏర్పడింది అనమాట. మల్టీవర్స్ సాగా కంప్లీట్ గా ఎండ్ అయిపోయిన తర్వాత ఈ విజన్ క్వెస్ట్ వచ్చిందనుకోండి, అప్కమింగ్ సాగా మ్యూటెంట్ సాగా అయ్యే అవకాశం ఉందని ఎక్కువ మంది అంటున్నారు. సో విజన్ ని అల్ట్రాన్ ని మ్యూటెంట్ సాగాలో ఫిక్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు అల్ట్రాన్ ని సరిగ్గా వాడుకోలేదు కామిక్స్ ప్రకారం. సో ఈసారైనా వాడుకుంటారేమో అనే థీరీస్ రిపోర్ట్స్ కూడా ఫ్యాన్స్ నుండి అండ్ రిపోర్టర్స్ నుండి ఎప్పట్లలో ఉన్నాయి. అండ్ నిజానికి అల్ట్రానే విజన్ ని తయారు చేసుకున్నాడు, తన గురించి పనిచేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడు విజన్ ని. కానీ తర్వాత టోనీ స్టార్క్ అండ్ బ్రూస్ బ్యానర్ కలిసి విజన్ ని మార్చుకున్నారు, ఒక అవెంజర్ గా మార్చారు అంతా కూడా, లేదంటే తను అల్ట్రాన్ చేతిలోనే మొత్తం అంతా కూడా నడిచేవాడు అనమాట. విజన్ స్టోరీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది, లైక్ వాట్ ఇఫ్ లాగా. లైక్ ఈ విజన్ క్వెస్ట్ అనేది మరొక స్టాండ్ అలోన్ ఫిల్మ్ కి కనెక్షన్ ఉండేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విజన్ క్వెస్ట్ సీజన్ 1 లోని అల్ట్రాన్ ప్లాన్ ఏంటి, తను ఏంటి అని ఇంట్రడక్షన్ లాగా చూపిస్తూ ఒక క్లైమాక్స్ పోస్ట్ క్రెడిట్స్ లోని ఒక పెద్ద ట్విస్ట్ తోటి ఆ తర్వాత సపరేట్ గా ఇంకొక ఫిల్మ్ కి కనెక్షన్ లాగా అల్ట్రాన్ ని మెయిన్ విలన్ గా ఫిల్మ్ లో చూపించే విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. సో మరి ఈ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందో మొత్తం అంతా కూడా స్క్రిప్ట్ కంప్లీట్ గా అయిన తర్వాత మనకు తెలుస్తుంది అప్డేట్స్ వస్తాయి.
సో మరి ఈ అప్డేట్ కూడా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి పక్కాగా. లైక్ చిన్నప్పుడు మార్వెల్ హెచ్క్యూ ఆనిమేటెడ్ సిరీస్ లోనే టీవీలోనే అయితే మాత్రం అల్ట్రాన్ ఎంత పెద్ద పవర్ఫుల్ విలన్ అవెంజర్స్ కి మనం చూస్తూ ఉన్నాం చాలా ఎపిసోడ్స్ లో. సో మరి ఇప్పుడు లైవ్ యాక్షన్ గా కూడా మళ్ళీ ఆ విధంగా బాగా చూపిస్తారేమో ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ కన్నా బెటర్ గా చూడాలి. సో వీలైతే ఈ న్యూస్ ని మీలో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.